కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి కోసం అప్పుడే అక్కడ లోకల్లోకలు మొదలయ్యాయని హుజూర్నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే షానంపూడి సైదిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం కోసం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రాష్ట్రానికి రావడంపై తాజాగా ఆయన స్పందించారు. ఇచ్చిన హామీలను గెలిచిన 4 నెలలకే తొంగలో తొక్కిన ఘన చరిత్ర కాంగ్రెస్ అంటే ఆయన ఎద్దేవా చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ను ఎందుకు ఎన్నుకున్నామా అని అక్కడ రైతులు తలలు పట్టుకున్నారని ఆయన అన్నారు. హుజూర్నగర్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు ముఖ్యంగా ఈ మీటింగ్ ఏంది, దయచేసి కొద్దిసేపు సర్దుకొని ఎట్ట ఒక నిలబడ్డా పర్లేదు, అందరి నుంచి వచ్చింది కదా. ఈరోజు ఏంటంటే అసలు మనం ఎలక్షన్లు ఎట్లా పనిచేయాలా, ఇక రేపు ఎల్లుండి అయితే రేపు ఎల్లుండి పండగే ఉంటారు అందరు, ఇక అందరు మన చుట్టా ముందుకు రండి అమ్మ ఏం కాదు కదా. ఒక్కొక్కరు మాట్లాడాక మనం మాట్లాడదాం. ముందైతే అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఆ దీపావళి ఎట్ట చేసిందంటే రాక్షసుడి సంహారం ఎట్ట జరిగిందో మళ్ళా ఈ దీపావళి అదే రాక్షసుడి సంహారంతో అయిపోద్ది. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి చెందలేదంటే, కానీ కర్ణాటక ఎంత అభివృద్ధి చెందింది అనేది ఇలా 9 ఏళ్ళు తెలంగాణ పరిస్థితి ఏంది, నీ ఇన్ని సంవత్సరాల అభివృద్ధి ఏంటనేది ఇలా చూస్తూ ఉన్నాం. ఈ 9 ఏళ్లలో తెలంగాణ రైస్ ఉత్పత్తిలో నెంబర్ 1 అయింది, ఇండస్ట్రీస్లో నెంబర్ 1 అయింది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 అయింది, ఇట్లా ఏది చూసినా ఈరోజు తెలంగాణ నెంబర్ 1 అయింది. కానీ ఇవన్నీ కప్పిపుచ్చుకొని ఏదో అక్కడ చెప్పి అబద్ధ మాటలు మొన్న ఈ మధ్య చూసినాం. ఒక మీటింగ్లో శివకుమార్ గారు చన్నారు 5 గంటల కరెంటు చాలు, మేము 5 గంటలు ఇస్తున్నాం కర్ణాటకలో అని, 24 గంటలు ఇస్తున్నాం మేమంటే 5 గంటలు ఇస్తున్నాం రమ్మంటే. ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు బంధు దండగా రైతు బంధు వద్దంటాడు. కానీ జనం క్లియర్గా ఉన్నారు ఈరోజు, మీరేమనుకుంటున్నారు, మీరేం చేస్తున్నారు ఈరోజు, మేమేమనుకుంటున్నాం, ఏం చేద్దామనుకుంటున్నాం. కేసీఆర్ అని లేకపోతే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు, కేసీఆరే భవిష్యత్తు అని అనుకుంటా ఉన్నారు. దాంతోపాటు రేపు 100కు 100% కారు గుర్తు కోటేస్తాం, కేసీఆర్ని గెలిపిస్తాం. హుజూర్నగర్లో సైదిరెడ్డిని 100కు 100%, 55,000 మెజార్టీతో గెలిపిస్తామని ప్రతి ఒక్కరు చెప్పిండ్రు, చెప్తా ఉన్నారు. ఎందుకంటే మన నామినేషన్ రోజు ఒక్క మాట చెప్పకుండా నామినేషన్ తెలుసుకుని ఏలాదిగా హుజూర్నగర్ నిండిపోయిన మా కార్యకర్తల బలమేదం. ఎవరిని కుట్రలు చేసినా నీ పెట్టి పరిస్థితుల్లో 100కు 100%, మళ్ళా 100 సీట్లతోటి ఇక్కడ హుజూర్నగర్లో గెలుపుతోటి బీఆర్ఎస్ జెండా ఎగరబోతు తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ. డీకే శివకుమార్ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హుజూర్నగర్ వచ్చి మాట్లాడిన మాటలు ముందుగా నాకు నవ్వు వచ్చేది ఏంటంటే, 13 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ఉప ముఖ్యమంత్రిని ప్రచారానికి తీసుకొని రావటం, ఎందుకంటే ఆయనకు భయం, ఈయన ఇటుబడితో గెలిచే పరిస్థితి లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాహుల్ గాంధీను ప్రియాంక గాంధీను పట్టుకొస్తే తప్ప వాళ్ళు జనం ఓట్లేసే పరిస్థితి లేదు, నన్ను నమ్మే పరిస్థితి లేదని దాంట్లో ఉండడం. ఎందుకంటే ఈరోజు సైదిరెడ్డి బలమేందో తెలుసు, ఆయనకి చుట్టికేస్తే ప్రాణం ఇచ్చే కార్యకర్తలు ఉన్నారు, జనాలు ఉన్నారు. అవన్నీ చూసినాక ఎవరినో తీసుకొచ్చి అబద్ధాలు చెప్పిస్తే ఎవరు నమ్ముతారేమోనని నేను శివకుమార్ గారు చెప్పి
మిగతా అందరూ కూడా పోయిండు సర్పంచ్లు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు తోడు ఓకే అందరూ ఇన్నే ఉన్నాం మేము ఈ మీటింగ్ ఎక్కువంటు ఈరోజు ముఖ్యంగా ఈ మీటింగ్ ఏంటి దయచేసి కొద్దిసేపు సర్దుకొని ఎంతవరకు నిలబడ్డ వాళ్ళని అందరూ నుంచి వచ్చింది కదా ఈరోజు మళ్ళీ ఈ దీపావళి అదే రాక్షసు సమానంతో అయిపోతుంది ఏది కనపడేది లేదు అయితే ఈరోజు సభ ముఖ్య ఉద్దేశం ఎట్టనే మరి కింద కూర్చోడు ఏం కాదు కింద కూర్చోడు అందరు నాకు మధ్యన మాయితే ఉన్నావు నువ్వు కూర్చోకపోతే పైకిరా నువ్వు పైకిరా కింద కూర్చోని వాళ్ళు పైకిరారు ఏం కాదు అందరూ ఏదంటే మీటింగ్ పెట్టుకోవడానికి కింద కూర్చోలేని వాళ్ళు పైకిరారు దయచేసి ఎక్కడ అక్కడ కూర్చోండి కింద మీ శూన్యపాడు నుంచి జాయిన్ అయ్యడానికి వచ్చిన వాళ్ళ లేకపోతే రెండు వరుస వెళ్తాం